మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి, మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ, 2019కి మించిన మెజారిటీ, 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా?